కేసులు ఎప్పుడు ఉంటాయండి, 100% కొనసాగిస్తాను. నేను చెప్పాను కదండి, తప్పు ఎవరు చేసినా తప్పే. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి ద్వారా 5 కోట్ల రూపాయలకు అవసరం లేనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి పంపిస్తూ 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అడ్డంగా ఆడియో వీడియో టేపుల్లో తొరికినటువంటి పరిస్థితి ఈ ప్రపంచం చూసిందండి. అది ఖచ్చితంగా న్యాయస్థానాల్లో ఉంది. నేను ఎక్కడున్నా కూడా, నేను ఒకవేళ రాజకీయాల్లో రేపు లేకపోయినా కూడా ఆ కేసులు కొనసాగుతాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా ఇదే నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేది ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం తప్పులు చేసిందనేది నా అభియోగాలతోటి నేను గౌరవ న్యాయస్థానాన్ని నేను ఆశ్రయించాను. కాబట్టి ఆ కేసులకు సంబంధించి నేను ఎక్కడికి వెనక్కి పోను, ఆ కేసులు కంటిన్యూ అవుతాయి ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి రేపొద్దున రెండు పార్టీ ఒకే పార్టీలో ఉంటారు కాబట్టి ఏదైనా అవకాశం అసలు ఉండనే ఉండదండి. నేను అది అందుకే అంది, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ ఆయనది అని చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి కాబట్టి. పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి. ఏం ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప అయిందండి, తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో. దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు, తప్పు చేసిన వాడు తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు. ఎవరైనా సరే రేపు జగన్ ప్రభుత్వం కూడా చాలా తప్పులు చేసినాయని ఆరోపిస్తున్నాయి, వాటి మీద కూడా కేసులు వేసే అవకాశం ఉంది. ఆ రోజు చూస్తామండి పరిస్థితులు ఏడన్న దొరికితే మాత్రం. అదే అంటుంది, ఎవరైనా తప్పు తప్పే, నేను చేసిన ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి, ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి, నేను దానికి బద్ధుండై ఉంటాను. మీరు చేసిన తప్పే, నేను చేసిన తప్పే, ఎవరు చేసిన తప్పు తప్పేనండి. ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని? మమ్మల్ని పరిపాలించండి, చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీలు ఏందండి, ఎందుకు వస్తాయి? అలా చేస్తే అందుకే కదా అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి. సార్ మంగళగిరిలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని పనులు చేశారు, కోనేరు లాంటిది కావచ్చు, చేనేత అవి నత్త నాటకం నడుస్తున్నాయని చెప్పేసి వారిని అందరూ సభకు మరి మీరు పక్కకి వెళ్ళిపోయారు, ఏంటి వాటి పరిస్థితి? నేను పక్కకి వెళ్ళిపోయినా కూడా నేను ఆ అధికారులను కోరుకుంటానండి వాటిని కంటిన్యూ చేయమని. నా తెలిసి చేనేత బజార్ అయిపోయింది, త్వరలోనే దాన్ని ఓపెనింగ్ చేసుకుంటారు. నేను కమిషనర్ గారిని వ్యక్తిగతంగా కలుస్తాను. కోనేరు కూడా మీరు అంటే కోనేరు వాస్తవంగా ఏమైందనేది మీరు చూశారండి, ఒక కమిటీకి ఎండోమెంట్ అధికారులు